తనకు సంబంధం లేదు, నేనేం చేయలేదు మొర్రో, నాకు తప్పు లేదని మొర పెట్టుకుంటున్నా కూడా అందులో నైట్లో 9 o'clock నుండి 8 o'clock తీసుకొచ్చి 2 o'clock వరకు 3rd degree ప్రయోగించడం అనేది నిజంగా సభ్య సమాజం తలంచుకోవాలా. ఇప్పటికైనా అసలు ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా, గతంలో ఇది చూస్తూ వస్తూ ఉన్నప్పుడు గతంలో కూడా జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటూ ఉంటే, ఈరోజు జరిగిన సంఘటన గతంలో జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటే, ఈరోజు కనీసం తనకు ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడో వెనస్డే పంపించేస్తే దెబ్బలకు తాళలేక నొప్పులకు తాళలేక తను ఇప్పుడు హాస్పిటల్ వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. సంఘటన జరిగిందని నాకు అర్థమైంది ఏంటంటే, వెనస్డే ఇన్సిడెంట్ జరిగితే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి గోప్యంగా ఉంచి ఇమీడియట్గా ఇప్పుడు ఏమైతే ఏమైందిలే అని గాలికి వదిలేస్తున్నట్టు సందర్భం కనిపిస్తూ ఉంది. ఇమీడియట్గా అతని మీద యాక్షన్ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది, పోయి అటాచ్ చేసినట్టున్నారు. తను చెప్తుంది తనతో పాటు ఎస్ఐతో పాటు ఇంకా 4 కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారని చెప్తున్నప్పుడు అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందో ఊరికి అటాచ్ చేసినట్టుంది, అంటే కంటి తుడుపు చర్య అటాచ్ చేసినట్టుంది.